चेड्डी गैंग पेर विंटेने विजयवाड़ा नगरवासुलु भयपड़िपोतुन्नारु शिवारु प्रांतालोनी इल्लनु कालनीलो निर्माणुष्य प्रांतालोनी इल्ले वीरि टार्गेट बनियन्लु चेड्डीलु धरिंची चेतिलो ओ राड्तो चोरीलु चेयडं ई गैंग स्टाइल ఎలాంటి తాళమైనా డోర్నైనా ఒక్క రాడ్ సహాయంతోనే విరగొట్టడం ఈ చెడ్డి గ్యాంగ్ స్పెషాలిటీ ఇలా నగర శివారు ప్రాంతాల్లోని నిర్మానుష్య ప్రాంతాలలో వెలుస్తున్న కాలనీలను టార్గెట్ గా చేసుకుంటూ వరుస చోరీలకు పాల్పడుతోంది ఈ గ్యాంగ్ ఇటీవల విజయవాడలో చెడ్డి గ్యాంగ్ అలజడి సృష్టిస్తోంది నగర శివారు గుంటపల్లి గ్రామంలోని ఓ అపార్ట్మెంట్ లోకి ఐదుగురు సభ్యుల ముఠా ప్రవేశించింది అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో కర్రలు మారణాయుధాలతో చెడ్డి గ్యాంగ్ ప్రవేశించడం అపార్ట్మెంట్ లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది అయితే ఈ దొంగల ముఠాను 3 టీంలుగా ఏర్పాటు చేసి వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు అన్ని అపార్ట్మెంట్లలో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు నలుగురు అంతకంటే వ్యక్తులు నేరాలకు పాల్పడినట్టుగా మనం సీసీ కెమెరాల్లో గుర్తించడం జరిగింది అంటే నేరం చేసిన సందర్భాల్లో బాధితుడితో నేరస్తులు మాట్లాడిన తీరు బట్టి గాని లేకపోతే వాళ్ళ యొక్క వస్త్రధారణ బట్టి గాని మనం దాన్ని చేయగలుగుతాం తప్ప సీసీ కెమెరాల్లో ఉన్నటువంటి రూపాల ఆధారంగా ఇది ఈ పర్టిక్యులర్ గ్యాంగ్ అనేది మనం ఐడెంటిఫై చేయలేమండి అయినా కానీ నగర కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు మా పోలీస్ స్టేషన్ లోనూ అదే విధంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లోనూ క్రైమ్ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దాని మీద విస్తృతమైనటువంటి అక్యూజ్ను ట్రేస్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి సిటీలో ఇబ్రహీంపట్నం భవానీపురం కొత్తపేట ప్రాంతాలు ఎక్కువగా నగర శివార్లను కవర్ చేస్తాయి ఆ ప్రాంతాలలో గస్తీ కూడా ఎక్కువగా ఉంచాల్సిన పరిస్థితి ఉంటుంది చెడ్డి గ్యాంగ్ విషయంలో ప్రజలు అపార్ట్మెంట్ వాసులు జాగృతగా ఉండాలని ఎల్ఈడి లైట్లు లాకింగ్ సిస్టం సెక్యూరిటీ సరిగా చూసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు అయితే నిందితులను పట్టుకునే పనితో పాటుగా నగరంలో భద్రత గస్తీ మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు భవానీపురం సీఐ తెలిపారు నేను భవానీపురం ఇన్స్పెక్టర్ని ఈరోజు ఇక్కడ ఈ మధ్యకాలంలో జరిగేటువంటి ఈ చెడ్డి గ్యాంగులు కానివ్వండి ఇతర దొంగతనాలపై అపార్ట్మెంట్ వాసులకు అవగాహన కల్పించడానికి మరి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది దానికి అపార్ట్మెంట్ యొక్క అసోసియేషన్ సభ్యులు మరి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరూ కూడా హాజరయ్యి మేము చెప్పిన విషయాలు విన్నారు దానికి వారు స్పందించి మేము వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలియపరచడం మూలన సీసీ కెమెరాలు పెట్టుకోవాలి వాచ్మెన్ని మీరు పెట్టుకుని మరి వచ్చి పోయే వాళ్ళని కూడా గమనించాలి ఎవరు వస్తున్నారు కొత్త వాళ్ళు అనేటువంటిది గమనిస్తూ తర్వాత ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు పెట్టుకుని మరి ఇటు జరిగే చోరీలు జరగడానికి అవకాశం ఉన్నటువంటి ఈ ప్రదేశాల్లో మీ యొక్క సహకారం కావాలని చెప్పి వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళందరూ కూడా బాగా స్పందించారు మరోవైపు తాము కూడా అప్రమత్తంగా ఉన్నామని అపార్ట్మెంట్ వాసులు చెబుతున్నారు సెక్యూరిటీ సీసీ కెమెరాలు కొత్త వ్యక్తుల సంచారంపై దృష్టి పెడుతున్నామని చెబుతున్నారు పోలీసులు తమకు అన్ని విధాలా సహకరిస్తున్నారని తెలిపారు చేసేవండి వాచ్మెన్లు అందరిని కూడా అలర్ట్ చేశాను ఇంత ముందు ఐదుగురు వాచ్మెన్లకి నైట్ రెస్ట్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అందరిని కూడా పిలిచి మీరు అలర్ట్గా ఉండండి అని చెప్పాము వాళ్ళు అలర్ట్గా ఉంటున్నారు సెక్యూరిటీకి బయట సెక్యూరిటీ గేట్ దగ్గర ఒక్కడే ఉంటాడు కాబట్టి ఇంకో ఇద్దరిని కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం మీ వాళ్ళ కార్యవర్గ సభ్యుల్లో మాట్లాడుకున్న విషయాల్లో ఒకనొక విషయం ఏంటంటే చెడ్డి గ్యాంగ్ గురించి మీ దాని గురించి మా సొంతగా మేము జాగ్రత్తలు చాలా తీసుకుంటున్నాం దాని తోడు మాకు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి మాకు కోఆపరేట్ చేసి పెడతామంటాం కానీ మిగతావి కానీ నైట్ బుక్ వాచ్ బుక్ అని చెప్పడం అనేది కూడా మాకు చాలా ఆనందకరం ఉంది దీనివల్ల మేము చాలా వరకు అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తాం మా దాంట్లో అవకాశాలు ఉండవు చెడ్డి గ్యాంగ్ కొట్టడానికి వచ్చే వాటికి మేము అడ్డుకుంటానికి ఎక్కువ అవకాశాలుగా మేము తీసుకుంటున్నాం మీ దానికి కావాల్సిన చర్యలు కూడా మేము తీసుకుంటున్నాం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఈ ఉన్న ఫెసిలిటీస్ని అన్నీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అందులో ఈ ఎల్హెచ్ఎంఎస్ఎస్ అనేది చాలా ఉపయోగం మేము ఇన్ని అంటే మేము కెమెరాస్ పెట్టుకున్నా కూడా ఇది ఇండివిజువల్గా కూడా మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది చెడ్డి గ్యాంగ్ హల్చల్తో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు విజయవాడ శివారులోని అపార్ట్మెంట్లలో అవగాహన కల్పిస్తూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు ఖచ్చితంగా ప్రతి అపార్ట్మెంట్లో కూడా ఉదయం రాత్రి మధ్యాహ్నం ఇలా అన్ని సమయాల్లోనూ కూడా పూర్తిగా సెక్యూరిటీ అనేది కంపల్సరీ అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం మొత్తం విజయవాడ నగరం అంతా కూడా చెడ్డి గ్యాంగ్ అనే పేరు కలకలం సృష్టిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలో మనం ఒక అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాము అక్కడ పరిస్థితి చూద్దాము మొత్తం అంతా కూడా మొత్తం ఐదు బ్లాకుల కింద ఈ అపార్ట్మెంట్ ఉన్న పరిస్థితి అయితే ఉంది ఈ ఐదు బ్లాకులకి సంబంధించి కూడా ఐదుగురు సెక్యూరిటీలను ఏర్పాటు చేశామని వీళ్ళు ఎవరైతే అపార్ట్మెంట్ వాసులు ఉన్నారో వాళ్ళు
వాళ్ళు చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ అపార్ట్మెంట్కి కూడా ఖచ్చితంగా సెక్యూరిటీ గార్డ్ ఉంటారు, అలాగే ఇది దీనికి ఒక గేట్ ఉంటుంది. అయితే వీళ్ళు ఏ టైంలో అందుబాటులో ఉంటారు, అలాగే వీళ్ళు రాత్రిపూట మెలుగుగా ఉంటారా ఉండరా, ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయనే దాని మీద ఇప్పుడు మరింత కేర్ తీసుకుంటున్నట్టుగా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పచ్చు. మనం కూడా ఇంకా సీసీ కెమెరాస్ గురించి చూసుకుంటే కనుక మనం ఇక్కడ చూడొచ్చు, ఒక సీసీ కెమెరా ఇక్కడ మనకు కనబడుతుంది. అది అవుట్ ఫోకస్, బయట నుంచి అంటే బయట నుంచి లోపలికి ఎవరైతే వస్తారో వాళ్ళని చూసే విధంగా ఒక సీసీ కెమెరా ఇక్కడ ఉంది. సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకోవడం కావచ్చు, సెక్యూరిటీ అరేంజ్మెంట్ కావచ్చు, మొత్తం మీద ఓవరాల్గా ఈ మొత్తం అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకున్నాము అని చెప్పేసి ఈ అపార్ట్మెంట్లో వాసులు అందరూ చెప్తున్నప్పటికీ కూడా ఈ చెడ్డీ గ్యాంగ్ విషయంలో అంటే పర్టికులర్గా అపార్ట్మెంట్లను కాన్సన్ట్రేట్ చేస్తూ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా పూర్తిగా అందరూ జాగ్రత్తలు వహించాలని, LHMS సిస్టమ్ ద్వారా ఏదైతే సెక్యూరిటీ ఉంటుందో ఎవరైతే లాక్డ్ హౌస్కి సంబంధించినంత వరకు మానిటరింగ్ సిస్టమ్ విషయంలో పోలీసులకు ముందుగా ఇన్ఫామ్ చేయాలని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా చెడ్డీ గ్యాంగ్కి సంబంధించినంత వరకు మాత్రం పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ చెడ్డీ గ్యాంగ్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క మోడస్ ఆపరండి ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పటివరకు జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో మొత్తం విజయవాడ నగర వాసులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అయితే మొత్తం పోలీసులందరూ కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు నగర ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ గోపితారాం, HMTV విజయవాడ నుంచి.